ఎయిడ్స్ అండ్ లెప్రసీ అధికారుల వారి ఆధ్వర్యంలో 15 రోజులుగా జరుగుతున్నటువంటి నో యువర్ స్టేటస్, మీ స్థితిని మీరు తెలుసుకోండి అనేటువంటి అవగాహన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 2 బృందాలుగా, ఎల్ఆర్ కృష్ణబాబు బృందం, విభూది బాబురావు బృందం, 2 బృందాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనం నరసాపురం అరుంధతిపేట అర్బన్ హెల్త్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. గ్రామ ప్రజల ఆధ్వర్యంలో, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఎవరైతే హెచ్ఐవి బారిన పడి బాధపడుతూ ఉన్నారో వారికి ఇంకా మరింత చేయూతనిచ్చేయడానికి, అలాగే ఈ వ్యాధిని రాకుండా నిర్మూలించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు తెలియచేయడానికి ముఖ్యంగా మన ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే దీనిలో భాగంగా ఏదైతే మనకి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయో దానిలో హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారిలో వాడవలసిన మందులు ఎలా తీసుకోవాలి, ఏ సమయానికి వాటిని తీసుకోవాలి అని మనకి తెలియజేస్తూ ఉన్నారు. అలాగే గర్భిణీ స్త్రీలకు ఒకవేళ హెచ్ఐవి వచ్చి ఉంటే కనుక ఆ బిడ్డకి ఏ విధంగా సోకకూడదు, సోకకుండా ఉండాలంటే ఎలాంటి ఇంజెక్షన్లు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా తెలియజేస్తున్నారు. అది రాకుండా నెవర్కొని ఇంజెక్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ హెచ్ఐవి బారిన పడి ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఒకవేళ ఐఆర్టీసీలో మందులు వాడుతూ ఉన్నట్లయితే వారికి ప్రతి నెల 1000 రూపాయల పెన్షన్ కూడా ప్రభుత్వం వారు చేయూతగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే, మనకి చెప్తూ ఉంటారు డబ్బులు పోతే కొంత పోయినట్టు, ఆరోగ్యం పోతే పూర్తిగా అన్నీ పోయినట్టు అని చెప్పేసి. ఆరోగ్యం అనేది మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పి ఉన్నారు. అయితే ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరికి, వారిపైనే ఉంది. దానిపైన ఈరోజు మనం హెచ్ఐవి ఎయిడ్స్ అనేసరికి అదేదో మాకు సంబంధం లేదు అన్నట్లుగా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ చూడండి, ఎక్కడైనా మనది ఆస్తి ఉంది అంటే అది దొంగలు దోచుకెళ్తూ ఉంటే దాన్ని కాపాడుకోవడానికి మనం చాలా జాగ్రత్త పడుతూ ఉంటాం. ఈ ఆరోగ్యం అనేది మనిషికి విలువ కట్టలేనటువంటి ఆస్తి. ఆ ఆస్తిని మరి ఈరోజు హెచ్ఐవి అనే క్రిమి దోచుకుంటూ ఉంటే దాన్ని ఎలా మనం అరికట్టాలి, దానిని ఎలా అరికట్టాలి, ఎలా నాశనం చేయాలి, ఎలా నివారణ చేసుకోవాలి అనే విషయం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని ఉండాల్సినటువంటిది ఉంది. కాబట్టి అమ్మలారాలకించుడమ్మా, అయ్యలారాలకించుడయ్యా, బల 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 అమ్మలారాలకించుడమ్మా, అయ్యలారాలకించుడయ్యా. హెచ్ఐవి హెచ్ఐవి ఏసిన దూరంగా తరుముదాము, హెచ్ఐవి ఏసిన మగవారి